ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఏదైతే పెనుమాక గ్రామంలో మంగళగిరి నియోజకవర్గంలోని ఈ నివాసాన్ని మనం చూస్తున్నాం. పూరిగుడిసెలో ఎస్టీ నివాసం ఎస్టీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇందులో ఉన్న గిరిజనులకు ఆయన స్వయంగా పింఛన్ అందజేశారు. అలాగే ఇక్కడ వారికి పింఛన్ అందజేయడంతో పాటు వారి నివాస పరిస్థితి అలాగే వారి ఇంటి స్థితిగతులను చూసి కూడా చంద్రబాబు చలించిపోయి వారికి వెంటనే పక్కా ఇల్లు నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇంట్లో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం, సీఎం నుంచి ఎలాంటి హామీ లభించింది, వారితో సీఎం ఏం మాట్లాడారు, ఏంటి అన్న వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఏమండి చెప్పండి, ముఖ్యమంత్రి గారు మీ నివాసానికి రావడం జరిగింది, మీతో చాలాసేపు దాదాపు అరగంటకు పైగా ఇక్కడే కూర్చుని మాట్లాడారు, ఏమన్నారు మీకు, ఎలాంటి హామీలు అవి ఇచ్చారు? పింఛను 7 ఏళ్ళు ఇచ్చారయ్యా స్వామి, పింఛను 7 ఏళ్ళు ఇచ్చి అయ్యా ఇల్లు బాకీ లేదయ్యా, ఇల్లు మొత్తం బాకీలు పాలయ్యి పొలం చూసి బాగా బాకీలు పాలైపోయాను. ఇంకా అయిపోతే నా ఇంతలోకి మాల్లుడి చనిపోయి నా కూతురు కూడా పిల్లల్ని వేసుకొని నా దగ్గరకు వచ్చిందయ్యా. నేను కట్టే సొంత గోడ లేకుండా ఈ రకంగా ఉన్నానయ్యా. నా ఇల్లు వాకిలు మొత్తం ఇదిగా ఉంది, ఇల్లు వాకిళ్ళు లేకుండా పోయానండి అని అంటే ఇంకా సరే ఇల్లు కట్టి పెడతానని చెప్పి ఇది చేసి ఒకదాని నుంచి వెళ్ళాడు చాలు. నీ పేరేంటి, మొత్తం ఎంతమంది ఇంట్లో ఉంటారు, ఏంటి? బాణావతి పావులు నాయక్ నేను, మాడోళ్ళు నేను మాడోళ్ళు. ఈ లోపల భర్త చనిపోయాడని నా దగ్గర కొడుకులు లేరయ్యా నాకు, ఇంకా కొడుకైనా కూతురైనా ఈ అమ్మాయి ఇంకా నా దగ్గరే బతుకుతుంది. ఇంకా ఇల్లు కూడా 7 కట్టించుకుందామని ఇద్దరు పేరగా ఇల్లు కట్టిస్తాను నేను, ఇల్లే కోరుకున్నా అయ్యా. ఇంక నాకు స్థలం ఉంది, ఇదే స్థలం ఉంది, ఈ స్థలంలోనే కట్టుకుందామని ఆలోచించి ఇంకా దండం పెడితే ఇంక సరే కట్టి పెడతామని అన్నారు. పిల్లల్ని చదివిస్తున్న తీరును కూడా సీఎం గారు అభినందించినట్టు చూసాము. అవును, ఇప్పుడు చదివించే చదివే భవిష్యత్తులో మీకు భవిష్యత్తుకు దారి చూపిస్తుందని కూడా చెప్పారు. అది ఎట్లా అనిపించింది, అసలు ఏం చదివిస్తున్నారు, ఏంటి, ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక్కొక్కరికి కథ రాకుండా 13 ఏళ్ళు చెప్పా సార్, 13 ఏళ్ళు ఖర్చు అవుతున్నాయి అంటే ఇంకా నా కూలి నాకు మందుల ఖర్చులని ఇంక మన పింఛన్ డబ్బులు దానికి దానికే సరిపోతున్నాయ్యా. ఇంక ఈ ఆ రకంగా ఉండి ఇల్లు కూడా కట్టుకోలేకపోయి ఈ స్థితికి ఉన్నాను అయ్యా. ఇంక నువ్వే ఇల్లు కట్టుకెళ్ళాలని దండం పెట్టాను. అది నువ్వు చెప్పమ్మా, ముఖ్యమంత్రి గారు మీతో ఏం మాట్లాడారు, మీకు 7,000 రూపాయలు అందజేశారు కదా, మీకు ఏమనిపించింది? 5 ఏళ్ళు ఈ రైతు కూలీలు వచ్చేది, మా ఆయనకేమో అది వచ్చింది, ఇంకా నెలకు వచ్చి మాకు 10 ఏళ్ళు అవుతుందని చంద్రబాబుకి అన్నాం. అయిన తర్వాత ఏం చెప్తాడమ్మా, మాకు ఎంసీ హాస్పిటల్ ఉందిగా, ఎంసీ హాస్పిటల్లో ఉందిగా, ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు చూపించిందని అంటే మాకు అంత ఆరా రాలేదు సార్, అది మాకు తెలవక మేము ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపించాం. అట్టాగలే అని ఏదో ఒకటి మాకు బాగో, లేకపోతే ఆయనకి 6 ఏళ్ళు అవుతుంది, నాకు 5 ఏళ్ళు అవుతుంది, ఆ పింఛన్ వచ్చేది నాకు మందులకు సరిపోతుంది, ఉండే రోజు పోతున్నాను, ఆయనే కొద్ది మందు ఖాళీగా ఉంటే మందు పడుతున్నాను, ఆయనే పెట్టేస్తున్నాడు, ఇంట్లో ఖర్చు కానీ మంచి కానీ చెడ కానీ అని. సరే అది కూడా చూస్తానమ్మా, ఇల్లు మటుకు పోతే ఇల్లు పోయిందని ఎంతో ఇల్లు పోతుందని బాధపడాము మేము, ఇల్లు కట్టిస్తే చాలు మాకేం వద్దు చంద్రబాబు వచ్చినప్పుడు అని అనుకొని మాకు సంతోషంగా ఉంది. అది అంటే మీరు ఇంటి కోసం ఎంతోమంది అధికారులు చుట్టూ కూడా తిరుగుంటారు చాలా కాలం పాటు, మాకు ఇల్లు కావాలి అని చెప్పి. అది ఇప్పుడు స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ఇంటికి వచ్చి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటారు, అధికార యంత్రాంగం మొత్తం మీ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది, అసలు ఎలా చూస్తారు దీన్ని? చంద్రబాబు అలాగే వచ్చి మంచితనంగా వచ్చి మా మనసు అని అనుకొని వచ్చి చూసి మంచం మీద కూర్చోబెట్టి మాట్లాడాడు, గంట సేపు 2 గంటల సేపు మాట్లాడాడు. అది అరగంట మాకు సంతోషంగా ఉంది, బాగుంది మాకు. అది పింఛన్ కూడా ఆయన చేత్తో 7 ఏళ్ళు పింఛన్ ఇచ్చేసరికి ఇంకా మాకు సంతోషంగా ఉంది. అది ఎట్ట ఖర్చు పెట్టుకునేదే ఉంది, మందులకు అయిపోయింది, ఆ నెలకు వస్తే 20-30 రోజులు ఇంట్లో ఖర్చుకి అదికి అయిపోయింది. మీ ఇంట్లో మీ అమ్మాయికి కానీ లేకపోతే మీకు కానీ ఇట్లా మొత్తంగా కలిపి ఒక 13,000 రూపాయల వరకు పింఛన్ రూపంలో వస్తుంది, తర్వాత ఇది కాకుండా వేరే విధంగా ఆదాయం వచ్చేలాగా చూసి ఖర్చులు తగ్గించే ఆలోచన కూడా చేస్తానని కూడా హామీ ఇచ్చారు, అది ఎట్లా వస్తుంది, ఎలా అనిపిస్తుంది? పిల్లల చదువు ఉంది కదా, అమ్మాయికి అమ్మాయికే సరిపోతుంది, మాకు మందు పిల్లలకు అయిపోతుంది సారా అని అన్నాం.
సరే అమ్మా నేను అది కూడా ఆలోచన చేస్తాను, ఇల్లు మటుకు సంవత్సరం లోపలనే కట్టేస్తాను అని అన్నాడు. అది సంవత్సరం లోపలనే కట్టేస్తా, ఏం పర్వాలేదు, మీరు బాధపడద్దు ఇంకా అని అన్నాడు. ఈ కాలు నొప్పులని, ఆయన నడువు నొప్పి అని, అయ్యని ఈ బాధలే చెప్పుకున్నాం ఇంకా. అంతవరకే చెప్పుకుంటే ఈ పొలం ఎందుకు వేసావు దేనికని ఆరా చేశాడు చంద్రబాబు. చెబితే నేను మా ఈ కౌలు చేసి దెబ్బతిన్నాను, 8 లక్షలు బాకీ అయింది, అది అది అని అంత చెప్పాడు సార్. ఇంకా అంతేగాని మాకు సంతోషంగా ఇల్లు కట్టి పెడతాను అన్నాడు. మా పాకాన్ని చూసి ఎంత బాధపడ్డామో అంత బాధ చెప్పిపోతేనే కొద్దిగా ధైర్యం వచ్చింది. అది ధైర్యం వచ్చింది సార్ మాకు. మీ నువ్వు మీ ఆయన అలాగే మీ అమ్మాయి వాళ్ళ పిల్లలు అందరూ అక్కడ ఇక్కడే ఉంటున్నారు, అందరు ఇక్కడే ఆరుగురు, ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి కూతురు. నువ్వు నీతో కూడా మాట్లాడినట్టున్నారు కదా, ఏం చదువుకుంటున్నావు ఏంటి అని చెప్పి ముఖ్యమంత్రి, నీకేమనిపించింది, ఏం చదువుతున్నావు నువ్వు? నేను నిర్మలా జూనియర్ కాలేజ్ ఇంటర్ చదువుతున్నా. బాగానే ఉంది, చంద్రబాబు గారు ఇచ్చారు మొత్తం బాగానే బాగా చదువుతామండి, చదువుతాను. చాలా మంచిగా తీసుకోవాలనిపిస్తుంది, చాలా మంచిగా తీసుకోవాలనిపిస్తుంది. ఇంటికి కడ వచ్చారు, మీతో మాట్లాడారు, అన్నీ చూసి పరిస్థితి చూసి ఇల్లు కట్టించడంతో పాటు హామీలు కూడా ఇచ్చారు, మీకు ఏమనిపిస్తుంది ఏంటి? మీరు ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు ఏంటి? మేము 16 సంవత్సరాల నుంచి 7 ఉంటున్నాం సార్. అయితే పుట్టింది 7 సార్, ఇచ్చింది గుడివాడ. అయితే ఆడ బండి తీసుకున్నాం, ఆటో తీసుకుంటే ఆడికి ఏం కిరాయి లేదని ఏడుకు వచ్చాము. అయితే మా ఆయన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు తోలాడు, బండి తోలాడు. తోలితే కొంచెం బాగోలేదు, హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన చనిపోయారు. చనిపోతే ఇంక నేనే పిల్లల్ని చూసుకొని మా నాన్న వాళ్ళ దగ్గర నేను ఏడే బతుకుతున్నాను సార్. ఇంకా జగన్ గారు వచ్చినా కూడా మాకేం చేయలేదు. చంద్రబాబు సార్ వచ్చిన కాడి నుంచి మాకు 4,000 ఇచ్చాడు, 7,000 ఇచ్చాడు. స్పాట్లో బాగుంది సార్, మాకు సంతోషంగా ఉంది. మా పిల్లలకు కూడా చదివిస్తాను అన్నాడు, ఇల్లు కట్టిస్తాను అన్నారు సార్. అది చదివిస్తాను అని అన్నారు సార్, చదివి నేను కట్టిస్తా ఇల్లు అని చెప్పారు. నాకు 2 పిల్లలు సార్, 2 బాబులు. ఎవడియా మంచిగా చదువుకో, మిమ్మల్ని బాగా చూసుకో అన్నారు. ఇది పెనుమాక గ్రామంలోని ఎస్టీ కాలనీలో ఉన్న బాణావతి పాముల నివాస సభ్యుల స్పందన. కెమెరా పర్సన్ MSN తో VSN కృష్ణ, ETV న్యూస్ అమరావతి.